Namaskar, Mason News ki swagatham. Haddinki niyojakavargam YSRCP party incharge ga unna Bachina Krishna Chaitanya tolaginchi ayana sthanamlo Guntooru jillaku chendina Pandyam Harimireddi ni incharge ga nemistu somvaram ratri YSRCP party peddalu prakatincharu. Harimireddi maro rendu rojullo incharge ga bachitalu swikarinchukunnaru. Incharge ni marpu chestu prakatinchadanto Haddinkilo kondaru banasancharam kalustu sambaralu chesukunnaru. Mangalavaram nootana incharge lo YSRCP పార్టీ పరిరక్షణ సమితి నేతలు కోట శ్రీనివాస్ కుమార్ ఎలమందరావు రాఘోరెడ్డి మరికొందరు కలిసి పుష్పగుచ్చం అందజేసి సార్వ కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు అదే నియోజకవర్గంలో ఉన్న YSRCP పార్టీ ముఖ్య నేతలు హరిమిరెడ్డి కార్యాలయం వద్దకు చేరుకొని ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఇది ఇలా ఉండగా కృష్ణ చైతన్య 2024 ఎన్నికల్లో ఎక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనేది ప్రశ్నగా మిగిలింది. చైతన్య వర్గమంతా వైసీపీలో కొనసాగుతారా లేదా పార్టీ మారుతారా అనేది త్వరలో తెలియాల్సింది. అద్దెంకి పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏపీ సాఫ్ట్వేర్ చైర్మన్ బాచిని కృష్ణ చైతన్య అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక గురించి చైతన్య ముఖ్య నేతలతో చర్చించారు. కొందరైతే వారి పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసి మరో పార్టీలోకి చేరుదామని వారి అభిప్రాయం తెలుపగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి 10 రోజుల సమయం ఇచ్చి ఏదో విధంగా న్యాయం చేస్తారని హామీ ఇచ్చారని వారి మాట ప్రకారం వేచి చూసి నిర్ణయం తీసుకుందామని చైతన్య ముఖ్య నేతలకు తెలిపారు. గ్రామాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటారని వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎలా చేద్దామంటే అలానే కట్టుబడి ఉంటారన్నారు. తన ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారే కానీ ఎవరిని ఏ రూపంలో మోసం చేయలేదని కృష్ణ చైతన్య పేర్కొన్నారు. అదేవిధంగా
Ayo, kalau dalam situasi di mana yang berjumpa, betul betul cuci. Alat cuci mana yang betul cuci? Ini, ini cuci, ini cuci. Kita mungkin dalam అంగన్వాడీ టీచర్లకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వగా అందులో భాగంగా మంగళవారం అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా చేశారు. వీరు చేసే ధర్నాకు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ముందుగా వారు డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు శారద మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు సమ్మెలోకి వెళ్లారని అందులో భాగంగా నేడు అద్దెంకి మండలంలో ఉన్న అంగన్వాడీ స్కూల్స్ అన్ని మూసివేసి సమ్మెలోకి దిగారని అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా ఎక్కువ వేతనం ఇచ్చి యాప్ల పేరుతో పనిభారం పెంచారని వాటిని తగ్గించాలన్నారు. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చి సమాన వేతనం ఇచ్చి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె జరుగుతుందని శారద తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీలకు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పారు. కానీ ఆ వేతనం అనేది మాకు ఇవ్వటం లేదు. మాకు 11.5 వేలు తోటి మేము జీవనం కొనసాగిస్తామన్నాము. అలాగనంటే ఇప్పుడు మాకు ఎఫ్ఆర్ఎస్ యాప్ అని తీసుకొచ్చారు. రకరకాల యాప్లతోటి మేము పనిచేయక నెట్ సెల్లులు పనిచేయకపోతున్నాయి. వైఎస్ఆర్ పోషణ సంపూర్ణ పోషణ అని పోషణ ట్రాకర్ అని యాప్లన్నీ తీసుకొచ్చి యాప్లన్నీ ఒకే యాప్లో ఉండే విధంగా మేము నన్ను అడుగుతా ఉన్నాము. ఎఫ్ఆర్ఎస్లు అంటే గర్భిణీ బాలింతలకు కూడా మనము వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ వేయమని ఫేస్ వేయమని చెప్తా ఉన్నారు. దాన్ని మేము పూర్తిగా దాన్ని రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. ఎఫ్ఆర్ఎస్ యాప్ను కూడా ఇప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది.
అలాగనే మేము ఇది కంటిన్యూగా మేము మా నిర్వాధిక సమ్మెలోకి మేము వెళ్తున్నాము. ఇది మాకు వేతనం పెరిగేదాకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ డిమాండ్లు పరిష్కారం కోసం సమ్మె బాట పట్టడం జరిగింది. ఈ సమ్మెకి వ్యవసాయ కార్మిక సంఘం తరపున మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి వేతన చట్టాన్ని కూడా అమలు చేయకుండా అంగన్వాడీల చేత వెట్టి చాకిరి చేయించుకునేటువంటి పద్ధతి ఈరోజు కొనసాగుతూ ఉంది. ఈ పద్ధతిని మానుకోమని చెప్పేసి కనీసమైనటువంటి వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినా కూడా వీళ్ళు అమలు చేయట్లేదు. అందుకని చెప్పేసి ఎన్నో రకాలుగా అర్జీలు ఇచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఎంతకీ వినకపోయేసరికి ఈరోజు అనివార్య కారణాల వల్ల సమ్మె బాట పెట్టడం జరిగింది. ఏమైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ప్రజా సంఘాల తరపున అందరి మద్దతు కూడగడతాం. ఈ ఉద్యమాన్ని ఎన్ని రోజులైనా నడపడానికి దీన్ని మేము సిద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలో గ్రాట్యుటీని ఇవ్వాలి. ఇవ్వాలి గ్రాట్యుటీని ఇవ్వాలి. ఇవ్వాలి గ్రాట్యుటీని ఇవ్వాలి. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. మార్చాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మార్చాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మార్చాలి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. ఇవ్వాలి వర్కర్లతో సమాన వేతనం సమానంగా వేతనాలను ఇవ్వాలి. ఇవ్వాలి వర్కర్లతో సమానంగా వేతనాలను ఇవ్వాలి. నశించాలి ప్రభుత్వం అండి వైఖరి. నశించాలి ప్రభుత్వం అండి వైఖరి. ఇక్కడ చెప్పే మాట రా జగన్మోహన్. నశించాలి ప్రభుత్వం అండి వైఖరి. నశించాలి ప్రభుత్వం అండి వైఖరి. రిప్రజెంట్ చేయండి ఈ రోజు జరిగే సమ్మెను. రిప్రజెంట్ చేయండి అంగన్వాడీలు జరిగే సమ్మెను. అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేయించేసి ఉన్న 1000 స్తంభాల దేవాలయంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా నగరేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అన్నంతో అభిషేకం, బిల్వర్చన, 75 కిలోల పూలతో పుష్పాభిషేకం కనీ విని ఎరుగని రీతిలో జరిగింది. అభిషేక కార్యక్రమంలో మహిళా భక్తులు ఎంతో ఆసక్తిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభిషేకాలను తిరిగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ శివాసిని సమేత నగరేశ్వర స్వామి నమః. కర్పూర మంగళ నీరాజ్.
Sushrushinyaha manushyaha bhastamma deva avanta shobhaye pitaro namadantaha Om shanti shanti shantihi Dhatam yajnaya dhatam yajnapataye Daive swastiratsunaha swastir manushe Shamjadashpadehe Om shanti shanti shantihi Adhyadishtadashankaram Purushaye vedakam sarvam Yadhatam yajjabhavyam Udamradatvasyashanaha Yadannena dirohati RTC ఉద్యోగులకు ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం అద్దెంకి RTC గ్యారేజ్ ముందు JSC ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ RTC కార్మికుల సమస్యలు నేటి వరకు పరిష్కరించడంలో అధికారులు విఫలం చెందారని, కార్మికులకు 2017 నుంచి రావాల్సిన బకాయిలు నేటికి రాలేదని, అధికారులను అడిగితే అదిగో ఇస్తాము ఇదిగో ఇస్తాము అంటున్నారే కానీ బకాయిలు చెల్లించడం లేదన్నారు. అలాగే కార్మికులకు అత్యవసర సమయంలో సెలవులు మంజూరు చేసేందుకు కూడా వివక్షత చూపిస్తున్నారన్నారు. కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించమని నేడు జేఎస్సి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. దఫాలుగా వెలుతి పత్రాల ద్వారా ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనం ఏం సాధించి వచ్చినప్పటి ఈ ఓటి అరేంజ్లు కానీ నైట్ అరేంజ్లు కానీ దేశంలో కనిపిస్తున్నందుకు మనం ఎంతో సంతోషపడాలి. అలాగే రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియపరచాలి. నెక్స్ట్ ఏమంటే ప్రధాన సమస్యలు రెండు, ఫస్ట్ ఆర్థికం తర్వాత ఆరోగ్యం. గతంలో ఆరోగ్యం అంటే మన విశ్వసనీయత ఉండేది. ఎక్కడైతే విశ్వ చుట్టుపక్కల అనేక ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఒక ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలే ఉండేవి. దాని ద్వారా ఎవరైతే ఆర్టీసీ ఉన్న కార్మికులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ హాస్పిటల్ ద్వారా చికిత్స పొందటం, ఏవైతే మేజర్లు ఏవైతే పెద్ద చికిత్సలు ఉంటాయో ఆ చికిత్సల్ని తార్నాక హాస్పిటల్ డైరెక్ట్ చేస్తాం జరిగేది. తర్వాత కార్యక్రమాన్ని మనం ఈ ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయీగా పరిగణించబడ్డామో అప్పటి నుంచి మనకి ఈఎస్ఎస్ కార్డులు వచ్చాయి. ఈఎస్ఎస్ కార్డు రావడం వల్ల మన ఏదైనా హాస్పిటల్ కంప్లీట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఈఎస్ఎస్ ద్వారా మనకి ఒక ఓపీ మాత్రం తెలియజేస్తామని అన్నారు. కానీ దానికి సంబంధించిన ఈ పరీక్షలు కానీ అవన్నీ మన అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. దానివల్ల ఒక్క పరీక్షలు మాత్రమే రావు, 10,000 బాగా మన ఆర్థిక భారం అయింది. మనకు వచ్చే జీతాలు తక్కువైనప్పుడు ఈ ఆర్థిక భారాన్ని మనం మొదలాక ఏమైతే గతంలో ఉన్న వైద్యం ఆ విధంగా మనం అందించగలిగినట్టయితే మా ఆర్టీసీ కుటుంబాలకు మీరు చేతుగా చేయించిన వాళ్ళు అవుతారని మన రాష్ట్ర కమిటీ అనేక మార్లు మన యాజమాన్యానికి విజ్ఞప్తి చేయగా అది ఇంకా అలాగే పెండింగ్ లో ఉంది. కాబట్టి దాన్ని కూడా బలంగా గతంలో ఏ విధంగా అయితే ఆర్టీసీ కార్మికులకు వైద్యం ఉందో అలాంటి వైద్యాన్ని మాకు తిరిగి ఇవ్వాలని మనల్లో బలంగా దాన్ని వినిపిస్తున్నారు. అది కూడా త్వరగా నెరవేరుతుందని మనం ఆశిస్తున్నాం. అందువల్ల మేము కూడా ట్రావెల్ వర్కర్స్ ఫెడరేషన్ గా ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాము. మా యూనియన్ కూడా 21-22 తారీఖులో తిరుగుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఈరోజు ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు ఫైనాన్షియల్ గా ఎదుర్కొంటున్న సమస్యలు, 2017 ఆర్టీఎస్ ఎరియర్స్ కొన్ని లక్షల రూపాయలు ఆర్టీసీ కార్మికులకు రావాల్సి ఉంది. వాటిని ఇంతవరకు మేనేజ్మెంట్ ఇవ్వడానికి సుఖంగా లేదు. కొద్ది కొద్దిగా త్వరగా రిటర్న్ అయ్యే వాళ్ళ పేరుతో అనేది కొంతమందికి ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ 2028 రిటర్న్ అయ్యే వాళ్ళ వరకే వచ్చింది. అంటే ఆర్టీసీలో 25-30 సర్వీస్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే దీంట్లో చిన్న లింక్ ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్లు ఏవైతే తాకట్టు పెట్టారో వాటిని మొత్తాన్ని ఆర్టీసీ యాజమాన్యం డబ్బులు కట్టి మొత్తం రిటర్న్ చేశారు. ఈరోజు 150 కోట్ల రూపాయలు ఆర్టీసీ డబ్బులు తీసుకెళ్లి సిసిఎస్ లో వడ్డీకి దాచిపెట్టుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన అప్పులు మాత్రం అట్లే పెండింగ్ పెట్టారు. ఇది సరైన పద్ధతి కాదనేసి మేము చెప్తా ఉన్నాము. వెంటనే ఆ 150 కోట్లు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చేసి ఒక
అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో మంగళవారం కదలి ఫలర్చన ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరిపి దేవాలయం ప్రదక్షిణ తదుపరి వేద పండితులు అర్చకులు కలిసి 11 ఆవృతములుగా 10,000 అరటి పండ్లతో కదలి ఫలర్చన జరిపారు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి వారిని భక్తులు విశేషంగా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు సత్యనారాయణ మాట్లాడుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో గత 6 సంవత్సరాల నుంచి పౌర్ణమి రోజున లక్ష తమలపాకుల పూజ, అమావాస్య రోజున కదలి ఫలర్చన నిర్వహిస్తున్నారని, పూజా కార్యక్రమంలో పాల్గొనే దంపతులు ముందుగానే వారి పేర్లను దేవస్థానం ఆవరణంలో ఉన్న కార్యాలయం నందు సంప్రదించాలన్నారు. కార్తీక మాసం గత నెల 13వ తేదీన మంగళవారం నాడు ప్రారంభమైందని, ముగింపు కూడా మంగళవారం నాడు ముగిసిందని సత్యం చెప్పారు. భక్తులకు ఎల్లప్పుడూ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉంటాయన్నారు. ఏదా ఆ పూజ చూస్తూ
రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి సహకారంతో అద్దెంకి మండలం విప్పర్ల వారిపాలెం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు మంగళవారం 5000 రూపాయల విలువ కలిగిన కుర్చీలు, పుస్తకాలు, టిఎల్ఎం మెటీరియల్స్ ను శ్రీరామచంద్రమూర్తి, దేవపాలన, శ్రీనివాసరావు, వీరయ్య తదితరులు కలిసి ఎంఈఓ గంగాధర్కి అందజేశారు. విద్యాపరంగా శ్రీరామచంద్రమూర్తి చేసిన కృషిని అభినందిస్తున్నారని, విద్యాలయాలు దేవాలయాలుగా భావించాలని గంగాధర్ తెలియజేశారు. స్కూల్స్ అంటే విద్యాలయాలు అంటే అని చెప్పినట్టుగా దేవాలయాలు భిన్నంగా చూస్తా వేదస్థానాలు కనిపెట్టుకొని వాళ్ళకి ఎక్కువగా సాయం చేసినటువంటి ఆ శ్రీరాముడికి పైరుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు స్కూల్లో ఏ రోజున కంప్యూటర్ గుర్తొచ్చేది మన శ్రీరామచంద్రమూర్తి మాట గారు. ఎందుకంటే ఈ మండలంలో మూలవరి మండలంలో బాగా ఆయన సుపరిచితులు, స్కూల్స్ మాస్టర్లందరికీ పరిస్థితులు కాబట్టి ఏ రోజున ఆయన అడుగుతున్నారు మాస్టర్ గారు మాకు ఎటువంటి ఇవ్వాలని ఆయన అడిగిందే కాలంగా లేకపోతే ఆయన పనిలో తగిన సహాయం చేస్తున్నారు. ఆయనకి రోడ్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారు మన తెలుగు పాలెం అక్కడ దేవస్థానంలో కూడా ఒక 20 కుర్చీలు ఇవ్వడం జరిగింది. కుర్చీలు పుస్తకాలు ఏర్పాటు చేయడానికి మేము అడగకుండానే ఆయన ఆయన దాతృత్వానికి దానికి నిదర్శనంగా భావిస్తూ తర్వాత చెప్పినవన్నీ కూడా చదువుకోవాలి. మాస్టర్ చెప్పినప్పుడు మనం దేశంలో పేదలకు పోవాలంటే బాగా చదువుకోవాలి. బాగా చదువుకున్న వాళ్ళు చదువుకోవాలని వాళ్ళ కులాన్ని పట్టించుకోరు, వాళ్ళ మతాన్ని పట్టించుకోరు, చాలా గౌరవిస్తారు. అర్థమైందా? మీలాంటి చదువుకున్న విద్యార్థులే మరి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీలాగే ఇక్కడ క్రమంలో చదువుకున్నవాళ్ళు. అయితే మన గురువులు చెప్పినట్లు మన టీచర్లు అంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టు విన్నారు, బాగా వచ్చారు. మీకు ఏదైనా సాయం కావాలంటే ఇట్లాంటి గవర్నమెంట్ ద్వారా మీకు సాయం చేస్తాం. ఇంత మంచి మార్కులు వచ్చారు, మీరు చాలా చక్కగా యాక్టివ్గా ఉన్నారు. మాకు ఇలాంటి అదృష్టాన్ని మాట్లాడటానికి చిన్నవి పెద్దవి ఏం కాదు, వీటికి ఇచ్చే అవకాశం కల్పిస్తున్నప్పుడు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.